इवाल मनम ओट्स लड्डू एला तैयार चेयालो चूद्दाम। ओट्स लड्डू कावाल्सिन इंग्रीडियंट्स ओट्स कोंचेम पेद्द कप्पु तर्वात चिन्न कप्पु पल्लीलु वेरुशनग पोपुलु तर्वात इदि आर्गानिक बेल्लम अंडि ఒక చిన్న ఉండ తీసుకున్నాను నేను బెల్లం కొంచెం జీడిపప్పు కిస్మిస్ కాస్త నెయ్యి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం మనం ఇప్పుడు pan లో ఫస్ట్ పల్లీలు వేద్దాం పల్లీలు కాస్త లేట్ గా వేగుతాయి ఓట్స్ తొందరగా వేగిపోతాయి ఇది మాడకుండా పల్లీలు బాగా వేయించుదాం పల్లీల ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ड्रई रोस्ट सरपतनी मन तुंदर तैयार चुस्की ईजी प्रासेस वेरे बासी नै मन लड्डू चुटेट वाड़कु नाग स्पून नैना नैन अभी करकनी मैं जीड़प किसमिस वे వేగిపోయినాయండి పల్లీలు ఇవి ఎర్రగా వచ్చినాయి చూసారా వేగిని ఇప్పుడు మనం ఈ ఆర పెట్టుకున్నాము వేగిన పల్లీల్ని ఒక వెడల్పాటి ప్లేట్లో ఆర పెట్టేద్దాం తొందరగా ఆరిపోతాయి ఇప్పుడు ఇదే pan లో మనం ఈ ఓట్స్ కూడా వేయించుదాం ఓట్స్ తొందరగా వేగిపోతాయండి మంచి కలర్ వస్తాయి వేగితే మంచి స్మెల్ వస్తాయి అప్పుడు ఆపేసి సరిపోద్ది 2 నిమిషాల్లో వేగిపోతాయి పల్లీలు అంత సేపు కూడా టైం పట్టదు ఇవి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటదండి ఇందులో ఈ రోజు ఉదయాన్నే చాలా మంది పాలల్లో ఫ్రూట్స్ చేసుకొని అలా తింటుంటారు కొంచెం జిగురు ఎక్కువ ఉంటాయి ఇవి అలా జిగురుగా తినాలని ఇష్టపడిన వాళ్ళు ఇలా ఓట్స్ లడ్డు తయారు చేసుకొని తినొచ్చు బెల్లమే కదా మనం వాడుతున్న చక్కెర కాదు కాబట్టి మంచి హెల్తీగా చేసుకోవచ్చు ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ రెసిపీ టేస్ట్ ఉంటది చూడండి ట్రై చేసి చూడండి మంచి స్మెల్ వస్తుంది ఏగిని ఓట్స్ చక్కగా ఇప్పుడు ఇది ఆపేసేద్దాం ఇంకా ఓట్స్ ఆపేస్తున్నాను ఇవి కూడా బా గోల్డ్ కలర్ వచ్చేసింది ఇది కూడా స్టవ్ ఆపేసేసాను ఇప్పుడు మనం తీసుకున్న కప్పు ఓట్స్ ని చిన్న జార్ లో కొంచెం కొంచెంగా నేను ఒక సారి వేసానండి మిక్సీ ఇలా బో ఫైన్ పౌడర్ గా చేశాను ఓట్స్ ఇది రెండో సారి వేయటం ఇది మళ్ళ కొంచెం కొంచెంగా వేసుకుంటే బాగా మెత్తగా ఫైన్ పౌడర్ వస్తది మళ్ళ మిక్స్ చేద్దాం ఓట్స్ పౌడర్ చేయడం అయిపోయింది ఒక కప్పు ఓట్స్ ఇవి ఇప్పుడు పల్లీలు పౌడర్ చేద్దాం నేను పల్లీలు పొట్టు ఉంచి గ్రైండ్ చేశాను మీరు పొట్టు వద్దనుకుంటే పొట్టు వచ్చి తీసేసి చెరిగి శుభ్రం చేసుకొని చేసుకోవచ్చు నేను పొట్టుతో పాటే గ్రైండ్ చేశాను ఇది పక్కన తీసుకున్నా ఇది మెత్తగా చేశాను కదా ఇది సెపరేట్ గా పెట్టేసాను ఇది పప్పుల పొడి ఇది ఓట్స్ పిండి కొంచెం తీసుకొని ఇందులో బెల్లం వేసి మిక్స్ చేద్దాం अंत अंदर वे मरी मिक् तिगदी अदे बेट उ कल ने ओट्स पिंड वेसी मिक्स को मैं मरी बेलमेक चूसको तग्चा उड़ा नी बेल चूसकोनी कल को पिंड मन वैसी मरी वी बेलम तिगा मिक् तिगद काबी पौडर वैसी తిప్పుతున్నాను ఇప్పుడు బెల్లం కూడా వేసి మిక్స్ చేశానండి మొత్తం పౌడర్ అంతా కలిపేదాం ఓట్స్ పౌడర్ మనం పల్లీలు పౌడర్ బెల్లం మొత్తం కలిపి ఇప్పుడు బెల్లం చూసుకుందామండి టేస్ట్ కొంచెం స్వీట్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం ఇందులో
ఈ నెయ్యితో సహా ఏం చిన్న జీడిపప్పు కిస్మిస్ నెయ్యితో సహా మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు చూసుకొని మనం కలుపుకొని ఉండ దీంతోనే వచ్చే పని అయితే సరే, లేకపోతే ఇంకొక స్పూన్ రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకొని మనం ఉండలు చుట్టుకోవడమేను. ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి కలిపానండి నేను. ఇందులో కొంచెం మనం యాలక్కాయ పొడి, యాలక్కాయలు ఈ తొక్కలు తీసేద్దాం, కొంచెం వేసాను. ఇవి ఇంకా లడ్డు చుట్టేసుకోవడమే మనం. చూసారా లడ్డు ఎంత బాగా వచ్చిందా?